హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ది తెలుగు రైల్వేస్ ది కంప్లీట్ రైల్వే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం ఆర్పిఎఫ్కి సంబంధించి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి కదా మీ అప్లికేషన్ అనేది ఇన్వాల్వ్డ్ అవ్వడానికి లేకపోతే రిజెక్ట్ అవ్వడానికి ఏ రీజన్స్ వల్ల మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుద్ది లేదా ఇన్వాల్వ్డ్ అవుద్దో ఈ వీడియోలో తెలుసుకుందనమాట సో ఇలాంటి వీడియోలో నేను అంటే ఇలాంటి వీడియోనే నేను టెక్నీషియన్ కూడా చేశాను అనమాట ఈ తమ్ నెలతో ఉంటుంది సో అప్పుడు టెక్నీషియన్కి ఎప్పుడు చేశానంటే ఆన్లైన్ అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత చేశాను దాంట్లో కొంతమంది కామెంట్ చేశారు ఆన్లైన్ అప్లికేషన్ కంటే కంప్లీట్ అవ్వకుండా ముందే చేస్తే మేము జాగ్రత్త పడేవాళ్ళు కానీ కామెంట్ చేశారు అందుకోసం నేను ఆర్పీఎఫ్కి స్పెషల్గా ఈ వీడియో అనమాట ముందే సో ఈ రైల్వే నుంచి మనకి ఆర్పిఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎస్ఏ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ వచ్చాయి ఈ నోటిఫికేషన్లో నాలుగు వేల పైన వేకెన్సీస్ ఉన్నాయి ఎస్ఏ అండ్ కానిస్టేబుల్ కలుపుకొని ఈ అప్లికేషన్కి సంబంధించి మనకి అప్లికేషన్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి మే ఫోర్టీన్త్ వరకు ఉంటాయి మే ఫోర్టీన్త్ మే ఫోర్టీన్త్ లెవెన్ ఫిఫ్టీ నైన్ వరకు మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ ఇన్వర్ల్డ్కి సంబంధించిన రీజన్స్ అనేది మన అఫీషియల్ నోటిఫికేషన్లో ఎస్ఐలో ఆర్పీఎఫ్ ఎస్ఐలో అండ్ కానిస్టేబుల్ ఇచ్చారు నోటిఫికేషన్లో సిక్స్టీన్త్ పాయింట్లో మీరు చూడండి నేను చెప్పే ఈ పాయింట్స్ అన్ని ఇచ్చున్నారు అయితే ఈ అప్లికేషన్ రిజెక్ట్ కావడానికి ఫస్ట్ రీజన్ నేనేం చెప్తానంటే మల్టిపుల్ అప్లికేషన్స్ అనమాట మల్టిపుల్ అప్లికేషన్ అంటే ఒక అప్లికేషన్ కంటే ఎక్కువ అప్లికేషన్ ఇవ్వటం అనమాట అయితే ఈ ఆర్పీఎఫ్కి సంబంధించి ఏంటంటే మనకి ఆర్ఆర్బి కానీ జోన్ కానీ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వలేదు కాకపోతే మీరు ఆర్పిఎఫ్ ఎస్ఐకి సపరేట్ అప్లికేషన్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సపరేట్ అప్లికేషన్ ఇవ్వాలన్నమాట ఇలా అంటే ఆర్పిఎఫ్ ఎస్ఐకి ఒక ఒక అప్లికేషన్ కంటే ఎక్కువ అప్లై చేసిన రిజెక్ట్ అవుతుంది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి ఒక అప్లికేషన్ కంటే ఎక్కువ అప్లికేషన్ మీ పేరుతో చేసినా కానీ రిజెక్ట్ అవుద్ది అనమాట నార్మల్గా మీకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే మీకు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి అప్లై చేసుకోవచ్చు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే ఆర్పిఎఫ్ ఎస్ఐకి అప్లై చేసుకోవచ్చు అంటే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి ఎస్ఐకి సపరేట్గా మీరు అప్లై చేసుకోవాలన్నమాట అయితే మీకు రెండు క్వాలిఫికేషన్లు ఉన్నాయనుకో టెన్త్ క్లాసు మరియు డిగ్రీ ఉందనుకోండి రెండింటికి అప్లై చేసుకోవచ్చు ఒకే కాలి టెన్త్ ఉంటే ఓన్లీ కానిస్టేబుల్కే అప్లై చేసుకోవచ్చు ఇలా రెండు అప్లికేషన్లు చేసుకోవచ్చు అయితే ఇక్కడ మల్టీ అప్లికేషన్ అయితే ఎట్లా చెప్తున్నా అంటే నేను ఇక్కడ ఎస్ఐకే రెండు సార్లు అప్లై చేశాను అనుకో అది మల్టీ అప్లికేషన్ అవుద్ది కానిస్టేబుల్కే పేరు అటు ఇటు మార్చి రెండు సార్లు అప్లై కూడా కానిస్టేబుల్కే అది మల్టీ అప్లికేషన్ అయింది ఇలా అప్లై చేస్తే రిజెక్ట్ అవుతారు అంతేకాని ఎస్ఐకి ఒక అప్లికేషన్ కానిస్టే ఎస్ఐకి ఒక అప్లికేషన్ కానిస్టేబుల్కి ఒక అప్లికేషన్ ఇస్తే రిజెక్ట్ కాదు ఎందుకంటే ఇది క్వాలిఫికేషన్ వేరు ఈ క్వాలిఫికేషన్ వేరు కాబట్టి డిఫరెంట్ క్వాలిఫికేషన్ అంటే ఇది టెన్త్ క్లాస్తో ఇది డిగ్రీతో కాబట్టి రెండు క్వాలిఫికేషన్లు ఉంటే సపరేట్ సపరేట్గా మీరు రెండు అప్లికేషన్స్ ఇచ్చుకోవచ్చు దీనికి సపరేట్ అప్లికేషన్ దీనికి సపరేట్ అప్లికేషన్ అలా కాకుండా కానిస్టేబుల్కే రెండు అప్లికేషన్లు ఎస్సీకి రెండు అప్లికేషన్ ఇలా మల్టీ అప్లికేషన్ ఇస్తే మిమ్మల్ని రైల్వే ఎగ్జామ్ నుంచి అన్నిటి నుంచి డిబార్ చేస్తారు మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుద్ది ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఫస్ట్ది అది సెకండ్ ఇది ఇన్వాలిడ్ ఫోటో అనమాట ఈ ఫోటో గురించి చాలామంది అడుగుతున్నారు రైల్వేలోని ఈ ఇప్పుడు ఇచ్చిన అన్ని రెండు వేల ఇరవై నాలుగు వచ్చిన అన్ని నోటిఫికేషన్లో మనకి ఫోటో సైజు థర్టీ టు సెవెంటీ కేబీ ఉండాలి కేబీలో అంటే జేపీజే ఫార్మేట్లో అంటే ఫోటో ఫార్మేట్లో ఉండాలి ఒకవేళ ఎక్కువ సైజు ఉంటే మీరు ఆన్లైన్లో సెర్చ్ చేయండి ఫోటో రీసైజర్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా రీసైజ్ వెబ్సైట్ వస్తే దాంట్లో మీ ఫోటో అప్లోడ్ చేసి సైజు తగ్గించుకోవచ్చు అనమాట ఈ ఈ థర్టీ టు సెవెంటీ కేబీ ఉండాలి అక్కడ ఇచ్చిన పిక్సెల్ ప్రకారంగా మీరు అప్లోడ్ చేయండి అయితే ఈ ఫోటో అప్లోడ్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే పూర్ క్వాలిటీతో క్వాలిటీ తక్కువ ఫోటోలో మనకి అప్లోడ్ చేయడం లేకపోతే ఫుల్ బాడీ లేకపోతే గ్రూప్ ఫోటో అంటే ఫోటోలో ఫుల్ బాడీలో లేకపోతే గ్రూప్ ఫోటోలో ఇలా అప్లోడ్ చేస్తారనమాట ఆల్రెడీ రైల్వే వారు ఈ ఆర్పిఎఫ్కి సంబంధించి ఒక శాంపిల్ ఫొటోస్ రిలీజ్ చేశారు ఒకసారి చూడండి ఇక్కడ ఈ ఫోటోలో ఉన్నట్టు పూర్ క్వాలిటీ ఉన్నా లేకపోతే ఫుల్ బాడీ ఫోటో ఉన్న ఫో ఫోటో బ్లర్గా ఉన్నా గ్రూప్ ఫోటోలు ఉన్న సెల్ఫీస్ ఉన్నా ఈ విధంగా ఇలా ఉన్న రీజన్స్ వల్ల మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుద్ది అప్లై చేసినప్పుడు ఏం చేయాలంటే మీ ఫోటోని పాస్పోర్ట్ సైజులో ఫోటో ఉండాలి బ్యాక్గ్రౌండ్ వైట్ ఉన్నట్టు చూసుకోండి మాక్సిమం ఎందుకంటే వాడు ఖచ్చితంగా వైట్ వైట్ బ్యాక్గ్రౌండ్ కావాలని అన్నారు కాబట్టి బ్యాక్గ్రౌండ్ వైట్ ఉండండి మీకు అదర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న నన్ను అడిగితే నో ప్రాబ్లం కానీ ఎందుకు అంత రిస్క్ వైట్ బ్యాక్గ్రౌండ్ది అప్లోడ్ చేయండి ఆ వైట్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే బ్యాక్గ్రౌండ్ రిమూవర్స్ కూడా ఉంటాయి ఫొటోస్కి ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి మీరు వైట్ కూడా పెట్టుకోవచ్చు అందుకోసం వైట్లోనే అప్లోడ్ చేయండి థర్టీ టు సెవెంటీ కేబీలోనే అప్లోడ్ చేయండి అది ఫోటో ఫోటో విషయంలో జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ ఇన్వాలిడ్ సిగ్నేచర్ ఈ సిగ్నేచర్ కూడా ఏంటంటే సిగ్నేచర్ కూడా పూర్ క్వాలిటీస్లో ఉన్న క్యాపిటల్ లెటర్స్లో ఉన్న సిగ్నేచర్ అంటే మీరు చాలామంది ఏంటంటే మొత్తం క్యాపిటల్ లెటర్స్ ఎవరైనా రాస్తే రిజెక్ట్ అవుద్దండి అట్లా కాకుండా ఇంటి పేరు క్యాపిటల్ లెటర్స్ మిగతా మామూలుగా రాసుకుంటూ పోతే రిజెక్ట్ కాదు దాంతోపాటు ఇంటి పేరు క్యాపిటల్ లెటర్స్ దాంతోపాటు మీ నేమ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ రాసి మిగతాదన్నీ హ్యాండ్ రన్నింగ్ హ్యాండ్ రైటింగ్లో రాస్తే రిజెక్ట్ కాదు అలా కాకుండా మీ పూర్తి పేరు క్యాపిటల్ లెటర్స్లో రాస్తే అప్పుడు మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుద్ది కానీ ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్స్ రాస్తే రాదనమాట మీరు నార్మల్గా సిగ్నేచర్ ఎలా పెడతారో అలా పెట్టుకుంటా వెళ్ళండి దానికి మించి మీకు ఓ దానికోసం మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు అయితే ఈ సిగ్నేచర్లోనే మీరు ఎగ్జామ్లో సేమ్ అలానే పెట్టాలి టీవీలో అలా పెట్టాలి మెడికల్ అప్పుడు అప్పుడేలా అన్నిటప్పుడు మీరు ఎప్పుడైతే అప్లోడ్ చేసిన సిగ్నేచర్ ఉందో అదే సిగ్నేచరు అదే విధంగా పెట్టాలి అది మాత్రం గుర్తుంచుకోండి రన్నింగ్ హ్యాండ్లో పెట్టండి దాంతోపాటు చాలామంది ఏంటంటే సిగ్నేచర్ ఇన్కంప్లీట్గా పెడతారనమాట అంటే సిగ్నేచర్ కట్ చేసి పెట్టడం అంటే అంటే ఎట్లంటే పెద్ద పేరు ఉందనుకో వాళ్ళది ఎవరిదన్నా అట్లా పేరు మొత్తం వచ్చేలాగా పెట్టకుండా ఉన్నా కానీ రిజెక్ట్ అవుద్ది పేరు మొత్తం రాకపోతే ఏంటంటే పైన కింద రెండు లైన్లో పెట్టి అప్లోడ్ చేయండి కానీ పేరు మొత్తం కనిపించాలి సిగ్నేచర్లో నార్మల్ సిగ్నేచర్లో పెట్టండి అంతా క్యాపిటల్ లెటర్ పెట్టద్దు ఇది ఒక ఇది ఒకటి గుర్తుంచుకోండి సేమ్ ఇక్కడ కూడా థర్టీ టు సెవెంటీ కేబిలో ఉండాలి సో ఇది ఫోటో సిగ్నేచర్లోనే ఎక్కువ మంది రిజెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి నెక్స్ట్ చూస్తే మనకి క్యాండిడేట్ లిస్ట్ ఎవరైతే డిబార్ డిబార్ లిస్టులో ఉంటే మీరు ఆర్ఆర్బి కానీ ఆర్ఆర్సీ నుంచి కానీ అంతకుముందు ఎవరైనా మాల్ ప్రాక్టీస్ చేసినా ఏదైనా ఇల్లీగల్ పనులు చేసి రైల్వే బోర్డు నుంచి డెబార్ అయినా ఆర్ఆర్సీగా ఆర్ఆర్బీ నుంచిగా డెబార్ అయ్యి ఆ లిస్ట్లో మీ పేరు ఉంటే వాళ్ళు కూడా ఇన్వాలిడ్ అవుతారు అప్లికేషన్కి నెక్స్ట్ చూసుకుంటే ఇన్కంప్లీట్ పేమెంట్ అనమాట అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి లాస్ట్ డేటు ఏప్రిల్ ఫోర్ మే ఫిఫ్ ఫోర్టీన్త్ కదా మే ఫోర్టీన్త్ లోపు మీరు లెవె నైట్ లెవెన్ ఫిఫ్టీ నైన్ లోపు మీరు కంప్లీట్ చేయాలి అప్లికేషన్ దాంతోపాటు పేమెంట్ కూడా కంప్లీట్ చేయాలి అప్పుడు పేమెంట్ కంప్లీట్ చేయకపోయినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఇంకా ఎస్సీ ఎస్టీ వారు ఉంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలన్నమాట ఎస్సీ ఎస్టీ వారు ఫైవ్ హండ్రెడ్ కేబీలో పీడీఎఫ్ ఫార్మాట్లో ఉండాలి ఫైవ్ హండ్రెడ్ కేబీలో ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళే అది కూడా మీకు ట్రావెలింగ్ పాస్ ఫ్రీగా కావాలంటే ఈ ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి ఓబీసీ వారు ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఎవరు అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు డీటెయిల్స్ ఇస్తే సరిపోతే అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు ఎస్సీ ఎస్టీ వారే ఎవరైతే పాస్ కావాలనుకుంటారో ఫ్రీ ట్రావెలింగ్ పాస్ వారు మాత్రమే అప్లోడ్ చేయాల్సి వస్తుంది అనమాట అలా ఆ క్యాస్ట్ సర్టిఫికెట్ మీరు అప్లోడ్ చేయకపోయినా ఇలాంటి వల్ల రిజెక్ట్ అవ్వడానికి ఛాన్స్ పూర్ క్వాలిటీస్ అప్లోడ్ చేసినా రిజెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది సో ఈ విధంగా ఈ ఒక ఆరు పాయింట్స్ ఉన్నాయి ఆరు పాయింట్స్ ఒకసారి మీ మైండ్లో పెట్టుకొని దాని తర్వాత మీరు అప్లై ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు మీరు అప్లై చేయండి అనమాట సో ఇది వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్